चलो अंदर की शरारतलो मल मुझे पड़पाई मई डाक्टर रेडी क्रोल सद्गु आयुर्वेद सोप की स्वागत मी नर्स काक इक अरसक रुलाटी अतार मोका अया ओ इंग इत जगरा मूडे मूड प्रश्न अड़ना सामधान विशाखवास तीर अड़ला एपी की राजधानदो एपी की मुख्यमंत्री उन्व कदा नुवन राजधानी एदो लेकिन पोलवर एपड़ो अदन कादंटवा विशाख उक्न कापड़ेदेव गदन येक इंत पड़ना अंजे एन जगना पोस्टर वैसे जनाले मर राद व्यतिरेक रम्मे मर गिजोट मेम पक्क वचरा मे मुद्दे आ नी मंत्रीर नवो तीर हाँ बूतर अट अमरावती ने आगन एम सकदनि जनाले अड़ा जगना चपकरा समाधान राजधानी जगनजागरण समिति बहिरंग सवाली राजधानी पोलवरम पूर्ति विशाख ऊपर मूड प्रश्न समाधान लक्ष रूपये बहुमत अंदेस्टम जनजागरण समिति तेदीना विद्यावंत सवाली మొత్తానికైతే మరి ఏపీకి రాజధాని ఏదో ముఖ్యమంత్రి అయినా చెప్పగలుగుతారా లేదా అని చెప్పి సవాల్ ఇసిరిండ్ర అనుకో రాదురి మొత్తానికైతే ఇప్పటిదాకా 32000 మందికి పైగా స్పందించినట ఈ ముచ్చట మీద కానీ గాలలో ఒక్కలు కూడా సరైన సమాధానం వంపలేదట ఇక ఆంధ్రప్రదేశ్ ఊనికి దాటే మూడు ప్రశ్నలకు సమాధానం దలక రాష్ట్ర జనాలు తీవ్ర ఆయోమయంలో ఉన్నారు బాధ్యతగల రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి మూడు ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పాల 10 రోజుల లోపు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఇక మా ఫోన్ నంబర్కు సరైన సమాధానాన్ని వాట్సాప్ చేయాలని గడువు విధిస్తున్నారులా सूशीर कदा पोस्टर एट्लो मरी आखर कते मुख्यमंत्री सामधाना लेदा सवाल गट प्रश्न मोता इपटाका 32000 मंद की मीदे स्पंदी मुझे सकम सामधानट इक एंदो देख इक जनल एपील अयोमय पड़र मरी गुटे जगन तो अच्छी नागे पोता मेरी यदि सकदा एपी की राजधानी लेदा पोलवर पूर्तई लेदा विशाख उक्न कापड़ेदा मरी गुन कथ एपीला మీ దన్నలు దలగబెట్ట అధికారులు అయితేంది ఆయమనోలు అయితేంది కాకపోతేంది ఆస్తి అంటే ఆశ బుట్టి ఎవలవల మీద ఎవల స్కెచ్లు వేస్తురో ఎవల సొమ్ము ఎట్లా దిందాం అనుకుంటురో లెక్కలే కూడా పోయిందిలా ఇయాల రేపట్ల బందాలన్నీ దందాలైనాయి ఇక ఎవ్వల కాలు ఏడ దొరుకుతాడ బర్క తిందాం అనే తప్ప ఇక ఒకరికొకరు సాయం చేసుకుందాం ఎవలకొకరు మంచుకుందాం అనేది లేదు ఇక గీ ముచ్చట చూడు అధికారులు ఉన్నట్టున్నారు పాపం గింత అద్వానం అనులా నీ ఇల్లులికున్న వారేతను గింత బరి తెగించిన చేతల ఇక చూడు కథ ఎట్లున్నదో రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి శ్యామల ఇంట్ల చోరీ కేసుల కొత్త కోణం వెలుగులకొచ్చింది ఎస్ఐ కృష్ణను సూత్రధారిగా గుర్తించిన పోలీసోళ్ళు సురేందర్ అనే వ్యక్తితోని కలిసి 100 కోట్ల ఆస్తి కొట్టేసేదందుకు ఎస్ఐ స్కెచ్ చేసినట్లు నిర్ధారించిండ్రు దీంతోని ఎస్ఐ కృష్ణను సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర సస్పెండ్ చేసిండ్రు ఇక ప్రస్తుతం ఎస్ఐ కృష్ణను రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం వినబడ్డదుల్లా మే 30 తారీఖు నాడు శ్యామల్కు మత్తుమంది ఇచ్చిండు సురేందర్ శ్యామల్ అపస్మారక స్థితిలోకి ఓంగనే ఇంట్లోన్న 40 ల్యాండ్ డాక్యుమెంట్ 5 లక్షల దాకా నగదు 30 తులాల బంగారం దోపిడీ చేసిండట సూచినారుల ఎట్లున్నది ఒకత అయితే డాక్యుమెంట్లు దుండిగల్ ఫేసై కృష్ణకి ఇచ్చినట్లు ఒప్పుకున్నాడు సురేందర్ దీంతోని సిసి ఫుటేజ్ కాల్ డేటా ఆధారంగా పోలీసులు ఆధారాలు సేకరించిండ్రు కావాలంటే చూడుండ్రి అది సుశీర్ కదా ఎట్లున్నదో ముచ్చట గౌరవనీయమైన వృత్తిలో ఉన్నోళ్ళు మీరే గిట్ల చేసినాక దొంగల నోవలు పట్టుకోవాలా మరి గిట్ల చేసుడు ఎంత దాకా కరెక్ట్ మరి సర్కార్ నుంచి వచ్చే పైకం సరిపోతలేదా ఎట్లా ఈ కథలన్నీ ఏమన్నా సక్కదనం ఉన్నాయా ఇప్పుడు 10 మందికి తెలిసే ముఖమేడ పెట్టుకుంటారు సారు ఇదేందుల్లా పాడైపోను 40 డాక్యుమెంట్లు లాండి అంటే మామూలు ముచ్చట్న అటు 5 లక్షలు ఇటు ఇవ్వి అటు 30 తులాల బంగారం దోపిడీ చేసిందట గిలని ఏమనాలా పోలీసోళ్ళు దొంగల్ని పట్టుకోవాలా అలా గిట్ల కాదు గట్ల అని చెప్పి మనుషులు లెక్క మార్చాలా మీరే గాల లెక్క తయారైనాక ఏంది అని మస్తు గరమైతున్నారు లగి ముచ్చట్లయితే अ
अयो वो गोर्र मंद का बर्र मंद का एन मंद वस्ते एडवते चपुरी ऊर ऊरंत भयपड़ी अंतरपेद पसराया अभी यह ऊरीकोस्ते एवं तुक्की चंपते इपड़क इन सार तिपल पड़ता आड़वाधिकारेमो सपोर्ट मेम इला ऊर ऊरंत गज्जन वनकून गुंप को मंद मंदे वीपड़े मेरी एम तिंदा यमन चंपदावा यानी अरे अरे एन तो एडल्ला एपीरा एक्खले खनम से मर एवल पटे जगना सपोर्ट अधिकार आईन तट तुंगि चूड़रा इटकाले ऊर जना चूड़ी वाल अवस्थ चूड़ी। అగోనే నిమలంగ ఉండేతందుకు ఆవుల మంద గాదాయే గొర్ల మంద గాదాయే బర్ల మంద గాదాయే ఏకంగా ఏనుగుల మందాయే మరి గింతగానే మందక మంద వడ్డంక జనాలు భయపడరయ్యా పుండ్రి హౌ పార్వతీపురం మన్యం జిల్లాల ఏనుగుల గుంప చూడుతోని మస్తు భయపడుతున్నారులా అక్కడ జనాలు ఇక గురుగుబిల్లు మండలం గిరిజ గ్రామముల ఇయనే గజరాజు ప్రవేశించింది ఇక ఇది ఊరు మధ్యలో ఉన్న కొబ్బరి చెట్టుతోని ఇరిసి పడేసిదట మొత్తం మీద ఇక దాడి చేస్తదేమో అని చెప్పి మస్తు ఆందోళన ఎందుతున్నారు ఊరోళ్ళంతా మొత్తం కలిపి 8 ఏనుగులు ఉన్నాయట మస్తు భయపడుతున్నారు జనాలంతా మొత్తానికైతే ఇక ఈ నడుమ ఫ్యాషన్ అయిపోయింది ఇక అడవి జీవాలన్నీ ఊర్లల కచ్చుడు మీరు కూడా చూస్తనే ఉన్నారు కదా గట్లనే ఉన్నదుల ముచ్చట మస్తుగా నచ్చినట్టున్నాయి ఊర్లు మరి వీటికి ఇక టమాటా కూర టమాటా తొక్కు టమాటా ముచ్చట టమాటాలు మటన్ లేస్తా టమాటా చికెన్ లేస్తా టమాటా ఉల్లిగడ్డ లేసి వండుతా గీ ముచ్చట మర్చిపోరులా టమాటా మనది ఆందయింది టమాటా ఏమున్నా టాటా బిర్లా అలకు దొరికేటట్టే ఉన్నది కానీ మనకు దొరికేటట్లేదు ఎందుకంటే మన 100 అనుకున్నామా ఇయాలకి 140 అయిపోయింది ఇక సామాన్యుడు ఎన్ని చెరుకొనాలి ఈ టమాటాలు పాడైపోను అరే అగ్గు అగ్గు అన్న మాటే పోయిందిలా ఆత్ర మాత్రం రేటు పెరిగింది పిరం పిరమై కూసినది ఏం టమాటాను తట్టుంది టమాటాలు బంద్ చేసి ఓన్లీ ఉల్లిగడ్డలు గోలిచ్చుకోరు ఇక అంతే టమాటాకు మనకు బంధం దగిపోయినట్టే నుల్లా ఇక అన్నిట్లల టమాటా చేసుకునేదే పప్పుల గాని చికెన్ ల గాని మటన్ ల గాని ఉల్లిగడల కూరల గాని ఏవైనా గాని టమాటా లేని కూరనే అండకపోదుము కానీ ఇప్పుడు దాన్ని ఏడ గునచటట్టుంది అది మస్తు పిరమైపోయింది మనల్ని దాటేసేపోయింది అనుకో రాదురు ఇప్పుడు దానికి మనకు పొత్తే కుదరది ఆవు మొన్నడదాకా 100 రూపాయలు ఉండే టమాటా 140 రూపాయలకు పోయిందట మరి ఇంకెంత పెరుగుతదో ఏమో తెలవకుంటున్నది గాని ఇక మనకైతే అందదుల్లా ఇక పెద్ద పెద్దోళ్ళే కొనుకోవాల దాన్ని ఇప్పుడు దాని రేంజ్ వేరు నువ్వదిగనే చెప్తున్నా నుల్లా పాడైపోను గింతగానం పెరినాక ఎట్లా కొంటామమ్మా నిన్ను అది ఈ సూచిరు కదా చూసే చూడగానే ధర ఎంతగానం పెరిగిపోయిందో ఇక ఏడ కొనచ్చేటట్టున్నది బక్క పేదోళ్ళు అయితే ఇక టమాటా ముఖమే చూడరు దాన్ని చూస్తేనే దడుచుకుంటారు అవు మళ్ళా రిచ్ ఇప్పుడు టమాటా అంటే మామూలు ముచ్చట కాదు 100 నుంచి 140 కచ్చింది మొన్నటిదాకా ఎంత అగ్గు ఉండే చెప్పుండి చూసే చూడగానే దాని ధర గంత పెరిగిపోయి దానికి అంత డిమాండ్ వచ్చింది చూసిరు కదనుల్లా ఎట్లా పెరుగుతున్నాయో కూరగాయల రేట్లు ఇక ఒక టమాటానే కాదు ఇంట్లో అది ఎక్కువ ఉన్నది కూరగాయల రేట్లన్నీ మస్తుగా పిరమైనయ్యుల్లా ఇక ఏం చేసుడు ఎట్లా చేసుడు చేసిన పైగా మొత్తం కూరగాయలకే పెట్టినాక ఎట్లా కావాలా అని ఎత్తి పట్టుకుంటున్నారు బక్క పేదలు మరి ఇక మధ్యతరగతి కుటుంబాలు కూడా కొనచ్చటట్టే లేవుల్లా ఇక టమాటా ముచ్చటకైతే తెలిసిందేనాయే గిట్లున్నది కదా టమాటా ధరలు అని పాపం పాడైపోను గారా తండ్రి తిట్టినని తాటాకు గుడిసే కంప పెడితివి మంట పెడితివి మరి నీ ఒక్కిళ్ళు దాంట్టుకుంటే బాగానే ఉన్నాయి కానీ ఆ చుట్టుముట్టున్న ఇండ్లని అంటుకునే వెనక చీరి ఎంత ప్రమాదం చెప్పురి ఇక ఓ పొరగాడికి ఇట్లా చేసి నీ గ్రంథ పిల్లడే ఉన్నట్టుండి బడివే పొగ పొరగా
నీ అయ్య కోపమంటే మీరిద్దరు కొట్టుకుపోయి రా ఇల్లేమన్నాయి ఇల్లు తరగబెడితే చుట్టుపక్కల వాళ్ళకంతా మీ పంచాయతీ పోయి వాళ్ళకి చుట్టుకున్నట్టే ఉన్నది కదా కథ ఏమో అన్నట్టే ఉన్నది కదా ఏమనుకో పెళ్లి జరితే ఏమనుకో ఇంకో కాలినట్టు మీకు పంచాయతీ ఉంటే ఏమన్నా మీరు చూసుకోవాలి కానీ చుట్టుపొట్టి ఇల్లు తరగబెడితే ఏమన్నా ఉంటుందా వెనక సిరి చిన్నపోరలు ఉంటారు ముసలోళ్ళు ఉంటారు మురిగోళ్ళు ఉంటారు ఇక అక్కడికి పోలీసు వాళ్ళు చాపిరు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఏందల్లా ఈడెవడో ఆయమన్నోడే ఉన్నట్టు నీ తటవం తప్పినోడే అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం ఏ వేమవరంలో అగ్ని ప్రమాదం ఏడు తాటిలు దగ్ధమైన యువుల పాపము ఇక తండ్రి మందలించిండని చెప్పి ఇంటికి నిప్పు పెట్టిండు కొడుకు తండ్రి మీద కోపంతోని ఇక చుట్టుపక్కలున్న ఇంట్లో కూడా మంటలు వ్యాపించి అగ్నికి ఆగుతాయింది మొత్తానికైతే పాపము ఇక పెట్రోల్ బంకు ఎదురుగా ఉండుడుతోని అగ్ని ప్రమాదం జరుగుతుందని భయభ్రాంతుల గురైరు పాపం అక్కడున్న స్థానికులు ఇక మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బందికి ఎప్పుడుతోని వచ్చి అదుపు చేసిరుల మొత్తానికైతే చూడండి ఒకసారి అది చూసిరు కదా ఎట్లుండదో ముచ్చట ఈ పోరడు సుండి పోరడే ఉన్నట్టున్నాడు కదా ఇక తండ్రి అనక మందలియాడు అజయపు మరి అసంటప్పుడు అడ్డదారుల ఎందుకు పోవాలా కొట్టినా కొడుతాడు ఒక మాట దానికి అంత కోపం తెచ్చుకొని అంత రోషం తెచ్చుకొని ఇక గల తాటాకులకు అగ్గి పెట్టిండట ఇక ఇంకేమున్నది చుట్టుపక్కలున్న ఏడని నీళ్ళ దాకా మంట అంటుకొని పోయిందట ముంగల్నే ఇక పెట్రోల్ బంక్ కూడా ఉన్నదట నుల్ల ఇక దాని దాకా పోతే ఏం కావాలా చెప్పుర్రి ఇక గిసుండి చిన్న చిన్న ముచ్చటలనే పెద్ద పెద్ద అయితాయి మరి కొంచెమన్నా దమాకుండాలా అని జవడం పాడైపోను కాదురా టికెట్ కార్డు వచ్చిందా కాలు దొక్కిండా జేబులో చేయి పెట్టిండా నీ ముక్కులు ఏలు పెట్టిండా ఏ పెట్టి కొట్టుకుర్రా మీరు జనమంతా పరిశాన్ అయితే ఓ నీ ఫైటింగ్ జరగవాడు ఓన్ కంటే ఓడు తగ్గుతలేరు కదా తాస్పాము కొట్టుకున్నట్టే ఉన్నది చూడురే అరే రే ఏం కొట్లాటే మెట్రో రైల్లా ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో గిర్రా 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 తిరుగుతుంటే అంత గిరున తిరిగేదాన్ని ఊహనే ఎందుకు ఉంచాలని మీకోసం తీసుకొచ్చరా ఇక చూడురులో వీళ్ళ జవడం పాడైపోను ఏం ఆస్తి పంచారా గెట్టి పంచారా నీ లొలి పాడైపోను సారీ చెప్పుకుంటే అయిపోయే ముచ్చటకు ముక్కులు ముద్ర వాళ్ళకుతాడు గప్ప గప్ప గుద్దుకుంటే ఏమొచ్చింది ఇక చూడరు కథ అగునే గంతగనం కొట్టుకుని పాడైతున్నది పొలగాండ్లు ఏడొచ్చింది మీకు లొల్లి టికెట్ కాడ వచ్చిందా లేకపోతే ట్రైన్లో కూసునే కాడ వచ్చిందా నీ జాగలు ఆయన కూసున్నాడు ఆయన జాగలు నువ్వు కూసున్నావా గంతగనం కొట్టుకుంటున్నారు గంత మందిలో కూడా అగోనే చూసినారు లగ్గి మెట్రో రైలు ఎట్లా కొట్టుకుంటున్నారు ఇక ఢిల్లీ మెట్రో రైల్లో ఏడొచ్చిందో ఏమో గీలు ఇద్దరికి లొల్లి మొత్తానికైతే ఒకరినొకరు గట్టిగా కొట్టుకున్నారులా ఇక కావాలంటే మీరే చూడండి ఎట్లున్నదో కథ ఎవరు చెప్పినా ఏంటని లేరు నువ్వంటే నువ్వు అన్నట్టే కొట్టుకుంటూనే ఉన్నారు ఒకటే తేప అది చూసిరు కదా నుల్లా ఏందో ఏమో పో ఆఖరికి మెట్రో స్టేషన్లను కూడా ఇడిస పెడతలేరు బయట పోతే జవడాలి ఇంట్లో ఉంటే జవడాలి ఇక ఊర్లలో జవడాలి ఎడబోయినా జవడాలి ఇక మెట్రో స్టేషన్లను నిమ్మలంగా పోతారంటే మరి ఇలా కూసునే కాడొచ్చిందో నిలబడ్డ కాడొచ్చిందో కాలు దొక్కిండో చేతి పట్టిండో ఏమో గానీ మొత్తానికైతే లొల్లైతే బాగా పెట్టుకున్నారు ఉల్లా పాడైపోను మస్తు గట్టిగానే పట్టుకుంటారు జర పైలముల్లా దెబ్బలు తాకే గిట్ట జర మెల్లగా అరే 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 ఇక చూడురులా ఈ ఏడాది పొడుగునా ఒడిచినా చెప్పినా ఆగతట్లేదు జగనాలు ముచ్చట ఇక నారా లోకేష్ నడుచుకుంటా నడుచుకుంటా జనాలు ఒడవకుంటూ వస్తారు కదా ఇక వాళ్ళ బాధలు తెలుసుకుంటా ఇటు జగనాలు నడుచుకుంటా ఒక తీరు నడుస్తుంది పాదయాత్ర ఇక ఇప్పటికే రికార్డు స్థాయిలో ఇంత పెద్ద పాదయాత్ర ఏపీ చరిత్రలోనే ఎన్న లేదు ఇట్లా నడిచిందని చెప్పని జనాలంతా ఒక తీరుగా అంటున్నారు కానీ ఏమున్నా మాకు భరోసా నువ్వే నాయన కాబోయే నాయకుడు నువ్వే నువ్వే ఉండాలని చెప్పి జనం అందరు జేజేలు కొడుతుండగా నారా లోకేష్ నడుస్తుంటే ఎట్లా ఉందో చూడురు పాదయాత్ర ఒక తీరుగా యువగలం నవగలమై సాగుతున్నది జనాలు ఘన స్వాగతం పలుకుతున్నారు లోకేష్ అన్న పాదయాత్ర షురు చేసిన కాంచెల్లి అపూర్వ స్పందన వస్తున్నది ఎందుకంటే ఏపీ గురించి తెలిసిన ముచ్చట్నేనాయే నాలుగేండ్లకేంచెల్లి జనాలు ఎంత అవస్థలు పడుతున్నారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు గాలిపంక పార్టీ నాయకులు ఎట్లా ఇబ్బందులు పెడుతున్నారు అన్ని చూస్తూనే ఉన్నాం కదా ఇక నారా లోకేష్ అన్న యువగలం పాదయాత్ర ఎప్పుడైతే మొదలు పెట్టిండో ఇక ఏడేడుకైతే పోతున్నాడో అక్కడక్కడల్లా వాళ్ళ సమస్యలు మొత్తం చెప్పుకుంటా ఏడికాడా ఉన్నాయి లేని అని చెప్పి బాధ మొత్తం ఎల్లవోసుకుంటున్నారు ఇక లోకేష్ అన్న కూడా
అయ్య గాలిపంగ పార్టీ సర్కారు చేస్తున్న అరాచకాలను ఎడగట్టుకుంటా నేను ఉన్నానే భరోసా కల్పించుకుంటే ముందల్కి పోతున్నాడు లోకేష్ అన్న కావాలంటే చూడండి మీరే అది చూసిరు కదా ఎట్లున్నదో కథ ఇక గట్లున్నది ఇలా మొత్తానికైతే గాలిపంక పాటోళ్ళు ఎన్ని అడ్డంకులు పెట్టినా ఎన్ని ఎత్తుగడలు వేసినా గాని పాదయాత్ర మాత్రం ఆపేది లేదనుకుంటా నడుచుకుంటా ముంగలికి జోరుగా పోతున్నాడు లోకేష్ అన్న అయితే మొత్తానికి ఇక జనాల కాడికే స్వయంగా పోయి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి ఎట్లెట్ల కథ అని గుండు గుత్తవాటి మొత్తం తెలుసుకుంటే ఆరుసుకుంటే అత్తున్నాడు అనుకో రాదుర్రి ఇక జనాలు ఘన స్వాగతం పలుకుతున్నారు మహిళలు మంగళారతులు పడుతున్నారు టీడీపీ కార్యకర్తలు లోకేష్ అన్న అభిమానులు జై టీడీపీ జై లోకేష్ అన్న నినాదాలతోని ఓరెత్తిందనుకో రాదుర్రి సందువేట తరమైతలేదు ఉష్కెపోతే రాలని జనాలు గంత జోరుగా అవుతున్నది లోకేష్ అన్న పాదయాత్ర రోజు రోజు ఇక గివన్ అటువంటి మాస్ వాళ్ళ ముచ్చట్లు పాడబడి మై డాక్టర్ ఎడి గ్రోలాండ్ అండ్ సద్గురు ఆయుర్వేద సోప్ చూస్తూనే ఉండరు మళ్ళీ రేపు ఇదివరదాకా మీ టీవీ 5 ఇగుంటా.